అంటే తిడత పడి ఉండడానికి వాళ్ళు ఏమైనా బానిసలా అవతలోడు. నువ్వు రోజు జనసేన తరపున 100 మందిని విమర్శిస్తావు, విమర్శిస్తే ఆడు పడి ఉండాలా? వాళ్ళు రియాక్ట్ అయ్యారనుకోండి, వాడికి అంత బలుపు ఎంత కోవు అంటారు. మరి వాళ్ళు కూడా నిన్ను అంతే అంటారు కదా. బేసిక్ గా విమర్శ ప్రతి విమర్శ తప్పదనే ఫీలింగ్ ఉండాలి, అది కార్యకర్తకు కూడా నచ్చ చెప్పాలి. దుర్భాషలు ఉండకూడదు, దుర్భాష లేని విమర్శని అంగీకరించాలి. అంతే తప్పించి దుర్భాషలాడి లేకపోతే ఇంటి మీద దాడికి వెళ్తాం వాడి అంతు తేలుస్తాం అంటే రెండు బాబు మీరు అందరు వచ్చి నన్ను చంపేయండి, మా ఇల్లు తగలబెట్టేయండి, పగల కొట్టేయండి అంటారా? అట్టంటే ఏమైంది అమలాపురంలో? అదే కదా, దెబ్బలు తింది ఎవరు అక్కడ? అక్కడ తగలబెట్టించుకున్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు అక్కడ రౌడీలే, ఇక్కడ తన్నించుకోలేందుకు ఈయన రౌడీనే. ఎలా కరెక్ట్ అవుతుంది? కన్నబాబు గారిని అనవసరంగా రాజకీయాల్లో తీసుకొచ్చి అనవసరంగా తీసుకొచ్చి గెలిపించామంటే అలాంటి ఇప్పుడు ఎంతమంది సొంత పార్టీలోనే కంటిన్యూ అవుతారు, ఎంతమంది పార్టీలు మారరు వాళ్ళందరూ అనుకోకూడదు కదా. బేసిక్ గా ఒక ఈగోయిస్టిక్ యాటిట్యూడ్ ఉండకూడదు. ఇంకోటి ఏంటంటే పవన్ కళ్యాణ్ విమర్శించడంలో తప్పే లేదు, ఆ విమర్శ అతని హక్కు. అయితే ఆ విమర్శ నీ అంతు తేల్చేస్తాను, ఇక ఎదుటోడుని అంతు తేలుస్తానన్నాడు. ఇప్పుడు ఎదురోడు నీ అంతు తేల్చడం తప్పెట్టవుతుంది? నువ్వు చేస్తే లోకళ్ళు అవతలోడు చేస్తే కనుక దరిద్రం అవ్వదు కదా. ఎవడు చేసినా ఒక రాజకీయ నాయకుడు అనేవాడు ఎవడనో తాటలు తీయడానికి, ఎవడనో రోడ్ల మీద పడుకోబెట్టడానికి కాదు రాజకీయం అనేది.